బెంగళూరుకు వెళ్లి అక్కడ ఒక బ్లాక్మెయిల్ ఛానల్ తో టైప్ అయ్యి నా గురించి వదంతులు స్ప్రెడ్ చేస్తూ నా డైవోర్స్ గురించి మాట్లాడుతూ అక్కడ వ్యాఖ్యలు చేస్తుంది. నేను ఈ యొక్క సెవరల్ క్రైమ్స్ అయిన తర్వాత నన్ను డబ్బులు అడిగిన తర్వాత నేను మళ్లీ 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. పెద్దవాళ్ళని వెళ్ళి ఇంట్లో 50 లక్షల కోసం పీడించడం జరిగింది. ఇన్ని సిచ్యువేషన్ తర్వాత ఎంతో మంది ఇంటి మీద పడి గొడవ చేస్తున్న టైంలో డైవర్స్ నోటీస్ నేను పంపించి 1 మంత్ అయింది. డైవర్స్ నోటీస్ పంపించిన వెంటనే ఈ యొక్క వదంతులు నాకు పెళ్లైందని, నాకు పెళ్లి కాబోతుందని రకరకాల డైవర్షన్ టాక్టిక్స్ చేసి ఈరోజు నా కెనడా ఛానల్కి వెళ్లడం, అక్కడికి నేను వెంటనే వెళ్లడం, నేను అక్కడ మాట్లాడడం, క్లియర్ గా క్లారిటీ ఇవ్వడం టాప్ ఛానల్స్ అన్నిటికి కూడా. ఇవాళ కర్ణాటక ప్రజల నుంచి కూడా నాకు సపోర్ట్ ఉంది. ఈ రోజున మళ్లీ హైదరాబాద్ లో ఈ ఇష్యూ స్టార్ట్ చేస్తున్నట్టు జరుగుతుంది. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, డైవర్స్ జరుగుతున్నది ఈ రోజున జరుగుతున్న నేను పడ్డ 8 ఏళ్ల హింస, నాకు జరిగిన బ్లాక్ మెయిల్, అదేవిధంగా జరిగినటువంటి పీపుల్స్ ఫైనాన్స్ స్కామ్స్ ఇస్ అన్ ఇన్సల్ట్ ఫర్ మీ. కాబట్టి నేను డైవర్స్ తీసుకుంటున్నాను. దీనికి పవిత్ర లొకేషన్ లింక్ చేసి దానికోసం డైవర్స్ తీసుకుంటున్నాను, కొత్త యాంగిల్ తీసుకురావడం అనేది చాలా తప్పు. ఖచ్చితంగా పవిత్ర లోకేష్ కూడా దీని గురించి మాట్లాడుతుంది. మా రిలేషన్షిప్ మా ఫ్రెండ్షిప్ మాది, ఎప్పుడు మేము స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాం. నేను భయపడాల్సిన అవసరం లేదు. తప్పు చేస్తే భయపడాలి, చేత కాకపోతే భయపడాలి. ఈ 2 గుణాలు నా దగ్గర లేవు. దయ్యాలకు భయపడం, దేవుడికి భయపడతాం. క్లియర్ గా మీడియా సోదరులందరికీ కూడా ప్రజలకు చెప్తున్నాను, అవర్ హార్ట్ ఇస్ క్లియర్ విత్ ఆల్ ప్రూఫ్స్. నేను అక్కడ మాట్లాడాను, మళ్ళీ ఇక్కడ కూడా అవసరమైతే మాట్లాడతాను. నేను ఊళ్ళో లేనిప్పుడు మీరు అందరూ కూడా దయచేసి, మా వాళ్ళు కూడా మాట్లాడతారు, మా అందరికి కూడా అర్థం చేసుకుని మీరందరూ మాకు సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.